నిజామాబాద్ జిల్లాలోని మాల్యల గ్రామ శివారు రేగడి తాండాలో ఓ ప్రేమ జంట పరారు కాగా అమ్మాయి తరఫు బంధువులు అబ్బాయి ఇంటిపై దాడి చేసి సామగ్రి ధ్వంసం చేసిన సంఘటన చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే రేగడి తాండా గ్రామ పంచాయతీకి చెందిన గుగులోత్ గణేష్ అనే డిగ్రీ తృతీయ సంవత్సర విద్యార్థి అదే తాండాకు చెందిన మైనర్ బాలిక గత కొద్ది సంవత్సరాలుగా ప్రేమించుకుంటున్నారు. ఇటీవల ఇరు కుటుంబాల మధ్య గొడవలు కూడా జరిగాయి. అమ్మాయిది అబ్బాయిది ఇన్క్వైరీ తెలిసిన తర్వాత ఇన్క్వైరీ తెలిసిన తర్వాత అమ్మాయిలో ఫ్యామిలీ ఉంటారు కదా ఈ చేసి చేసిన అని చెప్పి తలపేసిరట తలపేసి వెళ్ళిపోయినాం. ఆరు గంటలకు అప్పటికే తెల్లారైంది. ఐదు గంటలకు వెళ్ళేది ఒక 3 లక్షలు ఉండే డబ్బులు. వాళ్ళు దాడి చేస్తానికి నర్సీలో ఫుల్ బాటిల్ ఐబీలు 10 కేసులు బీర్లు తెప్పించుకోరు. నర్సీ గవర్నమెంట్ నర్సీ అనే ఉందండి. ఆడ పోయి తెప్పించుకొని పొద్దుగాల నుంచి కొట్టడానికి చేస్తానికి వస్తా అంటే మేము ఇంటికి రాకుండా మేము ఏరే మా బామర్దోళ్ళు ఇంటి కాట దాచుకొని ఉన్నానండి. మా భార్య నేను ఆడ నుంచి మేము అన్ని దాడి చేసి అన్ని యాగం చేసి ఒక 2 లక్షలన్నర ఒక 2.5 తులం బంగారం నల్ల పుసులు గొలుసు ఏది లేకుండా ఆగం ఆగం చేసి బారదింగిరండి. మమ్మల్ని వస్తే సాధ్యం కావాలి కాదు. మేము మా బామ్మది కానిస్టేబుల్ ఇట్లా వచ్చారంటే ఫోన్ చేస్తే కానిస్టేబుల్ ఫోన్ చేస్తే పక్కకు సర్పంచ్ వాళ్ళు రమ్మంటే పక్కకి వెళ్ళామండి. అటు పక్కకి వెళ్తా అంటే వాళ్ళు వచ్చి వెనక నుంచి కత్తితోటి కర్రలతోటి దాడి చేసిరండి. పొడిచీరు సాధ్యం కావాలి చేస్తామని ఇంట్లో కూడా పోనీయకుండా అంటే మేము కూడా దాచుకున్నాం అండి. ఎక్కడ అమ్మాయి ఎవరు అబ్బాయి పేర్లు ఏమన్నా? గణేష్ జీ గణేష్ అండి. గణేష్ అమ్మాయి అమ్మాయి పేరు పండుగను పిలుస్తారు స్వాతి అని చెప్తారు. ఏం జరిగింది అసలు? మాట్లాడారు ఇప్పుడు మా చెల్లె కొడుకు మా అల్లుడు వాళ్ళ అమ్మాయి మా అల్లుడు ఇద్దరు వెళ్ళిపోయారు ఎక్కడో వెళ్ళిపోయారని చెప్పేసి రాత్రి తెలిసింది. తెల్లరి గట నేను వచ్చిన వచ్చిన తర్వాత నేను మా ఇంటి మా ఇల్లు వెనకలు ఉంటాను. వెనకలు ఉన్నప్పుడు ఇప్పుడు మీరు పోతే గొడవ అవుతుంది. ఏమైనా ఇల్లు పలుగొట్టినా ఏం పలుగొట్టినా మీరు మళ్ళీ పోతే మీకు ఏమైనా చేస్తారు. మీరు ఇక్కడ ఉండమని చెప్పేసి మా ఇంటి కడుము ఉంచుకొని అక్కడే ఉన్నాను నేను. ఉన్న తర్వాత ఇప్పుడు 12 గంటల వంటి గంట దాకా ఎవరిని మేము వాళ్ళు అమ్మాయి పోయింది కదా మళ్ళీ మేము ఎవరైనా కంప్లైంట్ ఇచ్చి మా ఎవరైనా